Welcome back to my channel, Idea of Place. Andru ela unnaru? Hope you are doing good. Actually, nenu ee roju video denikosam ante Amazon Prime Day haul anamata. Amazon Prime Day August 6th and 7th jarigindi kada. Appudu nenu konni items order chesanu. Avi anni vachaka chupiddamani wait chesanu anamata. Ippatiki anni reach ayyayi. Delivery process dead slow ga undi. So nenu ee items order chesanu. ఎలా ఉన్నాయనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఐటమ్స్ రీచ్ అయ్యాక అన్ని శానిటైజ్ చేసి ముందే పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే ఇది ఒక బెడ్ షీట్ ఆర్డర్ చేశాను. ఇలా గ్రీన్ కలర్ అన్నమాట. కాటన్ చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. దానికి పిల్లో కవర్స్ ఇట్లా కొంచెం డార్క్ గ్రీన్ కలర్ లో ఇచ్చాడు. యాక్చువల్లీ నేను ఎప్పుడు బెడ్ షీట్స్ అట్లాంటివి ఎప్పుడు అమెజాన్ లో నేను ఆర్డర్ చేయలేదు. బట్ అందుకని తక్కువ కాస్ట్ లో ఆర్డర్ చేద్దాము, ఒకసారి క్వాలిటీ చూసి అప్పుడు కావాలంటే మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు అని ట్రయల్ బేసిస్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే వచ్చేది రైనీ సీజన్ అండ్ బేబీ కూడా రాబోతుంది కాబట్టి కొంచెం స్పేర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఆర్డర్ చేశాను. నేను ఇది వేసాక ఎట్లా ఉంటుంది అనేది మీకు పిక్చర్ ఇక్కడ పెడతాను, చూడండి. సెకండ్ వన్ కూడా ఇంకొక బెడ్ షీటే ఆర్డర్ చేశాను. ఇదేంటంటే కొంచెం కాటన్ కాదు, కొంచెం సాఫ్ట్ సాటిన్ టైప్ లో ఉందన్నమాట. చాలా స్మూత్ గా ఉంది, సో అందుకని ఆర్డర్ చేశాను. ప్రైస్ కూడా చాలా తక్కువ, ఐ థింక్ బిలో 500 నే ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను మీకు వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, చూడండి. అండ్ వీటిని వేసాక కూడా ఎట్లా ఉందన్నది పిక్చర్ కూడా పెడతాను. సో పిల్లో కవర్స్ ఇట్లా ఇచ్చాడు, సేమ్ ఇచ్చాడు. ఇది కూడా చాలా మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట, వర్త్ బయింగ్ ఇట్. థర్డ్ వన్ ఏంటంటే లాండ్రీ మెష్ బ్యాగ్స్ అనమాట. ఇది నేను ఎప్పటి నుంచి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను బట్ కుదరలేదు. లైక్ మనం డెలికేట్ మెటీరియల్స్ కానీ ఇన్నర్స్ కానీ లేదంటే బేబీ క్లోత్స్ కానీ ఇట్లా మనం ఇందులో వేసేసి డైరెక్ట్ మన వాషింగ్ మిషన్ లో వాషింగ్కి వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్మోస్ట్ 3 పీసెస్ ఉన్నాయి. బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది థర్డ్ మెటీరియల్. ఫోర్త్ వన్ ఏంటంటే స్టోరేజ్ లాండ్రీ బాస్కెట్ అనమాట. ఇట్లా వస్తుంది, సో మన యూజ్డ్ క్లోత్స్ అన్ని వేసుకోవడానికి. ఇది ఐ థింక్ 170 రూపీస్ అనుకుంటా. క్వాలిటీ బాగుంది. సో ఇది ఫోర్త్ మెటీరియల్. యాక్చువల్లీ సార్ ఈ ప్రైమ్ డేలో అంత ఎక్సైటింగ్ డీల్స్ అయితే నాకేం కనిపించలేదు. బట్ స్టిల్ కొన్ని ఇంపార్టెంట్ అనుకునేవి ఇంకా ఎప్పుడైనా ఆర్డర్ చేయాలి కదా అని చెప్పి ఇంకా ఆ ప్రైమ్ డేలో ఆర్డర్ చేసేసాను. అండ్ దిస్ వన్ ఏంటంటే డైనింగ్ టేబుల్ షీట్ అనమాట. డైనింగ్ టేబుల్ మీద వేసుకునేది. ఇట్లా 2-in-1 వచ్చింది అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా క్వాలిటీ బాగుంది. నేను వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వన్ ఏంటంటే బేబీ డైపర్ బ్యాగ్. యాక్చువల్లీ అంటే ఎట్లాగూ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసాం కదా, ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ముందుగానే అన్ని థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక్కొక్కటి ఆల్రెడీ చెక్ లిస్ట్ రాసి పెట్టుకున్నాను. సో దానికి తగ్గట్టు ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రైమ్ డేలో చూడంగానే నాకు ఇది చాలా నచ్చింది. హాస్పిటల్ బ్యాగ్లా యూజ్ చేయొచ్చు. ఇట్లా పాకెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. లోపల కూడా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా అందుకని తీసేసుకున్నాను. దీనికోసమే చాలా వెయిట్ చేశాను అనమాట, ఎట్లా ఉంటుందో చూద్దామని. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బేబీ వచ్చాక డైపర్ బ్యాగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి పాకెట్స్ ఇవన్నీ ఇచ్చాడు. సో క్వాలిటీ బాగుంది కదా అని నేను ఆర్డర్ చేశాను అనమాట. నెక్స్ట్ వావ్ అలోవెరా జెల్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎక్కువ అలోవెరా జెల్ యూజ్ చేస్తూ ఉంటాను. నాకు ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ అంటే న్యాచురల్ది పడదనమాట, ఫేస్ అంతా టింగ్లింగ్ అట్లా వచ్చేస్తుంది. సో అందుకని నేను ఎక్కువ వావ్ ప్రోడక్టే యూజ్ చేస్తాను. ఇది నాకు బాగా సూట్ అయింది. అండ్ ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉండదు, పారాబిన్స్ ఫ్రీ, కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట, నో కలర్ కూడా. అందుకని నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకని పెద్ద బాటిలే ఆర్డర్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బయో పప్పాయ రీవైట్లింగ్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ అనమాట. ఇది మొన్న నా బేబీ షవర్ రోజు చూపించాను కదా, అది ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశాను. సో
ఇదన్నమాట నేను ప్రైమ్ డే డీల్స్ లో తీసుకున్నది. ఇంకా హాట్ బ్యాగ్ ఒకటి రావాలి, ఇంకా దాని ఒక్కదాని కోసం ఎందుకని వెయిట్ చేయడం. యాక్చువల్లీ వాళ్ళు డీల్స్ డేట్ డెలివరీ డేట్ యాక్చువల్లీ ముందే ఇచ్చారు, కానీ అవలా ఎక్స్టెండ్ చేస్తే ఇన్ని రోజులు అయిందనమాట. డెలివరీ ప్రాసెస్ డెడ్ స్లోగా ఉంది, ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటింగ్ విత్ దాట్. సో ఇవన్నీ నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అనమాట ప్రైమ్ డే రోజు. సో వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడొచ్చు. అండ్ క్వాలిటీ కూడా అన్ని బాగున్నాయి, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్, వర్త్ బయింగ్ ఇట్ అనమాట. పెద్దగా ఎక్సైటింగ్గా ఆఫర్స్ లేకపోయినా సరే ఇంపార్టెంట్ అనుకునేవి ఎప్పుడైనా తీసుకోక తప్పదు కదా. ఇప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్ చేసే పరిస్థితి కూడా లేదు, సో అందుకని నేను ఆర్డర్ చేసేసాను. సో ఇదండి నా అమెజాన్ ప్రైమ్ డే షాపింగ్ హాల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.